Good morning friends. Ee roju manam banana cake ela cheskovalo telusukundamu. So first manaki cake base kavalsinavi ee ingredients maida, sugar powder, palu, oil, ingalane baking powder, baking soda, vanilla essence. Inga manam banana cake anukuntunnam kabatti so 3 bananas, 2 eggs. మీకు కానీ కంపల్సరీ ఇలాంటి మెజర్మెంట్ కప్స్ కానీ దొరికితే కంపల్సరీ కొనుక్కోండి, చాలా యూజ్ఫుల్. ఇవే కొలతలతో కానీ కేక్ అని చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి వస్తుంది. ఇప్పుడు కేక్ టిన్కి మనం గ్రీస్ చేసుకుందాము. నేను ఆల్మోస్ట్ గ్రీస్ చేసేసాను. సో ఇప్పుడు ఇందులో 1 స్పూన్ మైదా వేసుకొని మొత్తం అంతా ఇలా ట్యాప్ చేసుకోండి. ఓకే, అయిపోయింది. కేక్ టిన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ టైం మనం ఓవెన్లో చేసుకున్నాము, ఈసారి మాత్రం నేను స్టవ్ పైన ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం ఫస్ట్ స్టవ్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో నేను ఇది సాల్ట్ వేశాను. ఈ సాల్ట్ మీరు చాలాసార్లు మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు. కేక్ బేస్కి ఇలాగా చూడండి, ఇలా పెట్టేసుకొని 10 మినిట్స్ ఇది ఇలాగా మొత్తం అంతా హీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. మనం ఇప్పుడు ఈ బనానాస్ అన్నీ కట్ చేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకుందాము. స్టవ్ పైన అది కుక్కర్ వేడేంత టైంలో మనం ఈ కేక్ మిక్స్ రెడీ చేసేసుకోవచ్చు. 2 ఎగ్స్, 2 ఇది బాగా బీట్ చేసేసుకుందాం. ఫస్ట్ ఎగ్స్ బీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో షుగర్ మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో 1 స్పూన్ వెనిల్లా ఎసెన్స్, 1 1/2 కప్పు ఆయిల్ కలుపుకుందాము. ఇప్పుడు మనం ఇందులో డైరెక్ట్గా డ్రై ఇంగ్రీడియంట్స్ వేసేద్దాము. మైదా 1 కప్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. ఇలా ఫిల్టర్ చేసుకోండి, ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే బయటకు వచ్చేస్తే. ఇప్పుడు ఇది మనం గ్రాడ్యువల్గా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చక్కగా కలుపుకుందాము. ఇందులోనే మనం కొంచెం కొంచెం ఈ పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇలా లంప్స్ లేకుండా మొత్తం బ్యాటర్ రెడీ అయింది. ఇందులో 1 పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు మనం బనానా పేస్ట్ నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాము. మరీ ఎక్కువగా కలిపేయకండి. చూడండి ఇలా ఉండాలి, బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. కేక్ టిన్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను.
చూడండి ఇది ఏమీ ఎయిర్ బబుల్స్ అవి ఏమీ లేకుండా జస్ట్ 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసేసుకొని మనం ఇది ఇప్పుడు కుక్కర్లో పెడదాం. కుక్కర్లో పెట్టేసాము. ఇప్పుడు ఇది మామూలు మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. ఒక 20 మినిట్స్ నుంచి 25 మినిట్స్ వరకు అయిపోతుంది. 25 మినిట్స్ అయింది. ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి. చూడండి ఇలా చెక్ చేసుకోండి. చూడండి నైఫ్ అసలు ఎక్కడ ఏమి అంటుకోవట్లేదు, క్లియర్గా వచ్చేస్తుంది. అంటే మన కేక్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బయటకు తీసేసుకుందాము. ఇప్పుడు ఇలా సైడ్లు ఇది కట్ చేసుకొని కొంచెం వేడిగా ఉంది కదా, ఒక 2 మినిట్స్ ఆగితే మనకి బాగా చల్లగైపోతుంది. సో ఈ సైడ్లు అంతా కట్ చేసేసుకొని అప్పుడు మనం ప్లేట్లో ఇది డిమోల్డ్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ అయింది. దీన్ని ఇలా ట్యాప్ చేసుకుంటే మనకి కేక్ బాగా రిలీజ్ అయిపోతుంది. చూడండి కేక్ పర్ఫెక్ట్గా డిమోల్డ్ అయిపోయింది. ఇక్కడ దీన్ని మనం రివర్స్ పెట్టుకుందాం. ఓకే చూడండి ఈజీ బనానా స్పాంజీ కేక్ రెడీ అయిపోయింది. కట్ చేసి చూసుకుందాం. చాలా సాఫ్టీగా ఉంది. చూడండి స్పాంజీ అంటే స్పాంజ్. యమ్మీ బనానా కేక్ రెడీ. తప్పకుండా ట్రై చేయండి.